నీకు జగన్మోహన్ రెడ్డి గారికి 153 మంది ఆయన మెజార్టీ ఇచ్చుండొచ్చు మెజార్టీ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పారు తప్ప నా ఇష్టం నేనే రాజు నేను తప్ప ఎవడు లేడు అహం అనేటువంటి మాట కరెక్ట్ కాదు ఇలాంటి పెద్దలు చూసేదా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని చేయాలి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలా చూడాలా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మధ్యకి పోవాలా వాళ్ళని కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి కన్విన్స్ కాకుండా పోతే వాళ్ళని ఇన కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి తప్ప నేను నియంతను నాకు 153 మంది మెజారిటీ ఇచ్చారు కాబట్టి నాకు రాజ్యాంగం లేదు నాకు న్యాయస్థానం లేదు చెప్పడం సరైనది కాదు అది ఆయన ఇప్పటికైనా మనసు మార్చుకోవాలా గొప్ప వాళ్ళని చూసి అని నేను ఆయనకు సవినయంగా మనవి చేస్తున్నాను అది అది నాకు తెలియదు కానీ అడ్వకేట్ అయినంత మాత్రాన మాట్లాడకూడదు అని అంటే నేను ఒప్పుకోను ఆయన వాదన ఆయన వినిపించినట్టు కానీ కానీ ఈ విషయంలో కోర్టు పోవటం అంత మంచిది కాదు లేదు ప్రజాస్వామ్యంలో కోర్టు పోతాము మాకు సరైన న్యాయం జరగలేదు కోర్టు పోవటం కూడా తప్పు కాదు తప్పు కాదు అంతవరకే అది తెలుసుకోవాలి న్యాయస్థానాన్ని గౌరవించేటువంటి పద్ధతి రావాలి అర్థముందేమా ఇప్పుడు ఆయన ఎవరి మాట వినడు ఆయన వింటే ఒక కేవలం ప్రధానమంత్రి ఏమైనా చేస్తాడని భయముతో వింటే వినాల ఇప్పుడు 169 రోజుల్లో 170 రోజుల్లో ఇంది వాళ్ళు ఎవరో సత్యాగ్రహం చేస్తున్నారు కనీసం